Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఈ రోజు మన మార్గాని ఎస్టేట్స్ లో రాజమండ్రి లో ఏ మూవీ ట్రైలర్ చేసినా లేకపోతే ఇంకోటి ఏం చేసినా కూడా ఇది ఒక సెంటిమెంట్ రాజమండ్రి అనేది ఖచ్చితంగా. ఐ విష్ గోపీచంద్ గారు అండ్ మన శ్రీవాస్ గారు కాంబినేషన్ రెండు హిట్లు వచ్చినాయి, లక్ష్యం లౌక్యం రెండు. మరి ఇది కూడా హ్యాట్రిక్ అందియాలని ఈరోజు రాజమండ్రి ప్రజల దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నా. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది రాజమండ్రిలో. చాలా రోజులకి ఈ మూవీస్ అన్నీ కూడా పెద్దగా జరగట్లా, కానీ ఈ ఒక కాంబినేషన్ హిట్ అవ్వాలి. అదే రకంగా ఫ్యూచర్లో కూడా మనకి చూస్తే రాజమండ్రిలో ఎవ్రీ వీక్ ఏదో ఒక షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. మరి ఇక్కడ రాజమహేంద్రవరం కోనసీమ అందాలు అయితే కానివ్వండి, ఇక్కడ మారేడ్ మిల్ షూటింగ్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. రేపు భవిష్యత్తులో కూడా రాజమండ్రిలో ఒక మంచి స్టూడియో తీసుకొచ్చే విధంగా, ఎట్లాగా ఆలీ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇద్దరం కలిపి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి స్టూడియో రాజమండ్రిలోనే తీసుకొచ్చే విధంగా ట్రై చేస్తాము. అదే రకంగా నేను ఆలీ గారిని చాలాసార్లు పిలుస్తూ ఉంటాను, ప్రోగ్రామ్స్కి రాడు, సినిమా ప్రోగ్రామ్ అనగానే చెప్పకుండా వచ్చాడు. సో అదే రకంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజమండ్రికి అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి విడదీయరాని అనుబంధం ఉంటుందని మరి కోరుకుంటూ, అండ్ ఐ విష్ ఎంటైర్ క్రూ గోపీచంద్ గారు, డింపుల్ గారు, అదేవిధంగా డైరెక్టర్ గారు అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ డాటర్ మన వివేక్ గారు అందరికీ కూడా పేరు పేరున ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ముఖ్యంగా రాజమండ్రి ప్రజలంటే నాకు చాలా ఇష్టం. అంటే నాకు రెండు ఊర్లు ఉన్నట్టు అనిపిస్తుంది. నేను పుట్టి పెరిగింది అంతా కూడా పురుషోత్తపట్నం, అయితే మన జిల్లా దాటి బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మీ దేవుని అడిగితే రాజమండ్రి అని చెప్తాం. సో అలాగా ఎక్కడికైనా వెళ్తే మీ దేవుని అంటే రాజమండ్రి అని చెప్పడం వల్ల రాజమండ్రి కూడా ఒక సొంత ఊరిలాగే ఫీలింగ్ ఉంటుంది. నేను ఇదే టౌన్లో చదువుకున్నాను, తిరిగాను, చాలా రకరకాల సినిమాలు చూసాం. సో అలాంటి ఊర్లో నా సినిమా ఫంక్షన్ ఇలా గ్రాండ్గా చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇక్కడికి విష్ చేయడానికి వచ్చిన మా ఊరు పురుషోత్తపట్నం కుర్రాళ్ళకి, అలాగే మా వంగలపూడి నుంచి రకరకాల మా ఏరియాలో ఉన్న సీతానగరం కొండేపూడి నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా రాంబాణం గురించి చెప్పాలంటే ఫస్ట్ ఈరోజు మాకు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చి విషెస్ చెప్తున్న భరత్ గారికి చాలా థ్యాంక్స్.